నమస్తే ఫ్రెండ్స్, నేను మిహాయమ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరంతా కూడా బాగున్నారని కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చి ఉండ్రాల తద్ది గురించి అండి. కేవలం ఈ నోము నోచుకోవడం కోసం నేను హైదరాబాద్ వెళ్ళాను. నోము నోచుకున్న మరుసటి రోజే బయలుదేరి బెంగళూరు వచ్చేసానండి. ఈ నోము ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్కలాగా చేసుకుంటారండి. నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు చెప్తాను. భాద్రపద బహుళ తది అని ఉండ్రాల తద్ది అని అంటారండి. మా నానమ్మ గారు చెప్పేవారండి, ఈ నోముని రెండు రోజులుగా చేసుకునేవారంట. అయితే మొదటి రోజున ముత్తైదేవులను పిలిచేవారంటండి. ముత్తైదేవుని పిలవడానికి వెళ్ళినప్పుడు గోరింటాకు, పసుపు, కుంకుమ, కుంకుడుకాయలు, నువ్వుల నూనె మరియు నలుగు పిండిని ఇచ్చి ముత్తైదేవులుగా రమ్మని చెప్పి ఆహ్వానించేవారంటండి. ఎవరైతే నోము నోచుకుంటున్నారో వాళ్ళు కూడా ముందు రోజు గోరింటాకు పెట్టుకునేవారంటండి. మరుసటి రోజున పొద్దున్నే 5 ఇంటికి వచ్చేవారంటండి ముత్తైదేవులు. ఈ ముత్తైదేవులకి బొట్టు పెట్టి, కాలు కడిగి, పసుపు రాసి లోపలికి ఆహ్వానించేవారంటండి. ఈ లోపలికి వచ్చిన ముత్తైదేవులకి భోజనం పెట్టేవారంట. ఈ భోజనంలో గోంగూర పచ్చడి ఖచ్చితంగా ఉండాలంట. 6 లోపే భోజన కార్యక్రమం పూర్తి చేసేవారంటండి. ఇక 6 తర్వాత ఏమి తినేవారు కాదంట, ఉపవాసం ఉండేవారంట. సాయంత్రం ముత్తైదేవులకి తాంబూలం ఇచ్చాకే భోజేసేవారంట మళ్ళీ. అయితే ఇప్పుడు ఎవరు ఇలా చేసుకోవట్లేదండి. పసుపు, కుంకుమ, నలుగు ఇట్లాంటివన్నీ ఇచ్చి పిలిచే రోజులు ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు అంతా ఫోన్లోనే నడుస్తుంది. ఫోన్ చేసి ఇట్లా వ్రతం చేసుకుంటున్నాము, వాయనం తీసుకోవడానికి రండి అని చెప్తున్నారు. ఇక పూజా విధానానికి వస్తేనండి, బియ్య పిండితో ఉండ్రాలు చేసుకోవాలండి. 5 గౌరీదేవికి వాయనం ఇవ్వడానికి ఎంతమంది ముత్తైదేవులను పిలిస్తే అంతమంది మనిషికి 5 ఉండ్రాలు ఉండాలండి వాయనంలో. అలాగే 5 దార పోగులు చేసి, 5 ముళ్ళు వేసి తోరణం కూడా ప్రతి వాయనంలో పెట్టాలండి. ఈ వ్రతం పెళ్లికాని వాళ్ళు అయితే మంచి భర్త రావాలని, పెళ్ళైన వాళ్ళు అయితే సౌభాగ్యంతో ఉండాలని చేసుకుంటారండి. కలశాన్ని పెడతారండి. కలశాన్ని గౌరీదేవి కింద, అలాగే పసుపు ముద్దని వినాయకుని కింద పెట్టి పూజిస్తారండి. ఈ పూజ అయిపోయాక, వ్రత కథ కూడా అయిపోయాక, మొదట పూజ చేసిన వాళ్ళు గౌరీదేవికి వాయనం ఇవ్వాలండి. తర్వాతే ముత్తైదేవులకు వాయనం ఇస్తారు. నేను అనుకున్న దానికన్నా ఎంతో బాగా జరిగిందండి పూజ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.